ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. మరలా తెలపన ప్రియ, ఈ ఆడియో ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, ఈ సినిమా యూనిట్పై అభిమానంతో విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులందరికీ, ప్రేక్షకులందరికీ, అలాగే మా ఈ టీవీ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా స్వాగతం తెలియచేసుకుంటున్నాము. ఆ హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఎంత తొందరగా మీరు అందరూ సెటిల్ అయిపోతే అంత తొందరగా మా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది ప్రెస్, అలాగే ఆడియన్స్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. శ్రీ చైత్ర చలనచిత్ర ప్రొడక్షన్ బ్యానర్లో చైత్ర గారు ప్రొడ్యూసర్గా, వాణి ఎం కొసరాజు గారి దర్శకత్వంలో, శేఖర్ చంద్ర గారి సంగీత దర్శకత్వంలో, ప్రిన్స్ మరియు వ్యోమ నంది జంటగా నటిస్తున్నటువంటి మరలా తెలపన ప్రియ త్వరలో మన ముందుకు రాబోతోంది. కానీ అంతకన్నా ముందు మనకు సినిమా రిలీజ్ అయ్యే ముందు పాటలు వినే అలవాటు ఒకటి అయింది కదండి, అందుకనే ఈ పాటల ఆవిష్కరణ మహోత్సవాన్ని ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేశారు. వెల్, మరలా తెలపన ప్రియ అనగానే సింగర్సే కాకుండా ప్రతి ఒక్క మ్యూజిక్ లవర్, ప్రతి ఒక్క సినిమా లవర్ కూడా డెఫినెట్గా వెనకాల ఎప్పుడో వచ్చినటువంటి ఒక పాట, చిత్ర గారు స్వయంవరం సినిమాలో పాడినటువంటి ఆ పాట మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ పాట ఎటువంటి పాట అంటే, అప్పటికీ కూడా యూత్ కనెక్ట్ అయి ఉంది, ఇప్పటికీ కూడా ఆ పాట పాడితే వెంటనే మనం అందరం కనెక్ట్ అయిపోతూ ఉంటాం, అటువంటి పాట. మరి అటువంటి పాట నుంచి ఈ పదాలని తీసుకుని, ఇన్స్పిరేషన్గా తీసుకుని రూపొందించినటువంటి అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ లవ్ స్టోరీ రూపొందించారు, అండ్ దట్ ఈస్ మరలా తెలపన ప్రియ. వన్స్ అగైన్ విషింగ్ ది హోల్ యూనిట్ అ బెస్ట్ ఆఫ్ లక్, వెరీ బెస్ట్ విషెస్. ముందుకు వెళ్తూ ఇంకా మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ అంతకన్నా ముందు ఈరోజు మహావనాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులు కొంతమంది విచ్చేశారు. ముందుగా వారిని జ్యోతి ప్రచురణ కోసం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. మరి మాపై అభిమానంతో మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఒక ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త, వారిని నేను ఇన్వైట్ చేయబోతున్నాను ఆన్ స్టేజ్. మరి వారి గురించి చెప్పాలి అంటే ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఎల్వి ప్రసాద్ గారి గురించి చెప్పే అంత అర్హత నాకు ఉందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే ఆయన అంత మహానుభావులు. ఒక సినిమా రంగంలోనే కాకుండా సమాజ సేవలో కూడా ఆయన ముందున్నారు. ఆ లెగసీని అలాగే కంటిన్యూ చేస్తూ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సమాజ సేవకుడుగా మన ముందుకు వచ్చారు వారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారు. మరి వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మే ఐ ఇన్వైట్ రమేష్ ప్రసాద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాస్. వారిని ఎస్కార్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. కెన్ వీ హ్యావ్ ది హీరో హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రిన్స్ అండ్ వ్యోమ ఆన్ స్టేజ్ ప్లీజ్. సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సుజో మాథ్యూ గారు, పూజా రామచంద్రన్ గారు, శేఖర్ చంద్ర గారు, మార్తాండ్ కే వెంకటేష్ గారు మరియు డిఓపి శేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. A hearty welcome to all our guests onto the dais. Well, now I request our guests to light the lamp and start the show tonight. Ramesh Prasad garani munduga jyoti prachuranato prarambhinchavalsindiga kortunamu ee karyakramanni. I request all our guests on stage to please join.
సో ఈ విధంగా ఈరోజు స్టేజ్ పై ఉన్నటువంటి అతిథులందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ఇవాల్టి మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. మరి బ్యానర్ పేరు మీరందరూ వినైల్స్ చూస్తూనే ఉన్నారు, శ్రీ చైత్ర చలనచిత్ర బ్యానర్. ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా సినీ రంగంలో అడుగు పెడుతున్నారు యాజ్ ప్రొడ్యూసర్స్. మరి ఈ బ్యానర్లో మన ముందుకు వస్తోంది మరల తెలుపన ప్రియ. మరి ఈ బ్యానర్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఆడియో లాంచ్ సందర్భంగా శ్రీ చైత్ర చలనచిత్ర లోగోని లాంచ్ చేయబోతున్నాము. మరి ఈ లోగోని లాంచ్ చేయవలసిందిగా శ్రీ రమేష్ ప్రసాద్ గారిని కోరుతున్నాము. Let us see the logo, please. సో ఇలా ఈరోజు రమేష్ ప్రసాద్ గారి చేతుల మీదుగా శ్రీ చైత్ర చలనచిత్ర ప్రొడక్షన్ బ్యానర్ లోగో లాంచ్ జరిగింది. మరి ముందుగా రమేష్ ప్రసాద్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు మా తండ్రి గారు ప్రసాద్ ప్రొడక్షన్స్, వారి జీవితం అంతా చలనచిత్ర పరిశ్రమ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వీఆర్ సర్వింగ్ ఆల్ ఇండియా బేసిస్లో అన్ని లాంగ్వేజెస్కి వీఆర్ డూయింగ్ దిస్. సినిమా అంటే ప్రాణం. వెర్ ఎవర్ ఇట్ ది సినిమా ఇస్ దేర్ వీఆర్ దేర్. సో లెబొరేటరీస్ కానీ కెమెరాస్ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సినిమా. నౌ ఈ జర్నీలో ఐ హ్యావ్ ఆల్సో సీన్ మెనీ మెనీ ప్రొడ్యూసర్స్ కమింగ్ అండ్ మేకింగ్ ఫిల్మ్స్. It's a great industry, something there is a lot of depth in it. The more you understand, more you can churn out of it. I'm very happy today the producers have launched a film with Prince and our heroine from Mumbai, Yoma. I believe this is her first film in her career. I wish her all the best from here. I believe this is your first film in your career. Oh, great. So all the music director is known to us. His father was with us for many years, and producers are here, and nothing, what else I could say? Pictures have to succeed for us to be there. So naturally we have to bless them and get the blessings of the public to be there and to continue to our service. I wish everybody, all the artists, technicians who are in this, all the best, so that their efforts will bear fruit, so their objective will be achieved for the future to grow. Thank you, gentlemen. Thank you so much, sir. Thank you so much, sir, for being here and doing the honors. Meelanti vaala blessings entaina cinema industry lo prati okariki kavali, and Prasad Studios ichi meer ento mandiki అంటే స్మాల్ బడ్జెట్ బిగ్ బడ్జెట్ అన్న ఫిల్మ్స్ చూడకుండా చాలామందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. కుడోస్ టు యూ సార్, అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్. సో వేదికపై వచ్చిన అతిథులందరినీ కూడా దయచేసి వెళ్ళి కింద కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వెల్, ఇలా రమేష్ ప్రసాద్ గారి చేతుల మీదుగా లోగో లాంచ్తో ఇవాల్టి మన మరలా తెలుపున ప్రియ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభించాము. వెల్, టైటిల్ గురించి ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాము. టైటిల్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కామ్గా ఉంది, చాలా కూల్గా ఉంది, కానీ ఇది ఒక యూత్ లవ్ స్టోరీ అన్నాం. యూత్ అన్నాక మరి కంటెంట్ ఎలా ఉండబోతోంది అంటే సినిమా యూనిట్ వారందరితో మాట్లాడాక ఈ విషయం తెలిసింది.
కాస్త టైటిల్ సాఫ్ట్గా ఉన్నా కావాల్సినంత కంటెంట్ మనకు ఉందండి. కంటెంట్ డెఫినెట్గా కొత్తగా ఉండబోతోంది. అంతేకాదు నరేషన్ కూడా అంతే వింతగా, అంతే నావెల్టీగా ఉండబోతోందని సినిమా యూనిట్ మెంబర్స్ అందరూ చెప్తూ ఉన్నారు. సో మరొకసారి మీ అందరికీ మా ఆత్మీయ స్వాగతం తెలియచేసుకుంటూ మరి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరి గురించి మాట్లాడుకుందాం. కానీ ముందు మనం మాట్లాడుకోవాల్సింది ద హీరో ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ప్రిన్స్. ప్రిన్స్ గురించి మన అందరికీ తెలుసు, నువ్వు నేను డాష్ డాష్ అంటూ ఆయన అప్పటి నుంచి రొమాన్స్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత బస్ స్టాప్లో కూడా రొమాన్స్ చేశారు, రొమాన్స్లో కూడా రొమాన్స్ చేశారు. అపారెంట్లీ ఇది 4వ సినిమా రిలీజ్ కాబోతోంది. సో ప్రిన్స్ గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నింటిలో నుంచి కొన్ని మంచి సాంగ్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు మీ ముందు ఒక మెడ్లీగా మా డాన్సర్స్ అందరూ పర్ఫామ్ చేసి చూపించబోతున్నారు. సో కెన్ వీ హ్యావ్ ది లవ్లీ డాన్సర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎప్పుడు చూసినా బ్యాగులు తీసుకొచ్చి మామీ తెస్తుంటారు. నేను కూడా ఒకప్పుడు యూతే తెలుసా, అది ఒకప్పుడు మేమిప్పుడు. ఇది మా బస్ స్టాప్ లవర్స్ అడ్డా, క్యాచ్ మై పాయింట్. కళ్ళు కళ్ళు కలిపేసే చోటురా, ఆ వెయిటింగ్ లో పుట్టేను వేరా. హే బస్ స్టాప్, హే బస్ స్టాప్, హే బస్ స్టాప్, బస్ స్టాప్. కొన్నాళ్ళు ఊహల్లోన, ఇన్నాళ్ళు గుండెలోన నువ్వే ఉన్నావే. కొన్నాళ్ళు నవ్వుల్లోన, కొన్నాళ్ళు నా కల్లోన, ఇన్నాళ్ళు నీడలాగా నాతో సాగావే. ఆరడుగుల హైపు వాడే, ఈ
థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ప్రిన్స్, మీ పాటలన్నీ విన్న తర్వాత కాస్త జోష్ వచ్చిందా? వేర్ ఇస్ విద్యా బాలన్ అన్న ఒక సినిమా వచ్చింది, వేర్ ఇస్ ప్రిన్స్ అని అడుగుతున్నారు అందరూ. ప్రిన్స్ ఒక స్టెప్ కూడా వేస్తే బాగుంటుంది, బికాజ్ ఇట్స్ యువర్ ఆడియో లాంచ్ కదా. అందులోనూ పక్కన హీరోయిన్ మీ పక్కనే కూర్చొని ఉంది. సో వీల్ వెయిట్ ఫర్ యూ టు హ్యావ్ అ లేటర్. ఓకే, సో ఫస్ట్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదామండి. మొదటి పాట, మరి ఇది యూత్ లవ్ స్టోరీ అని ఇందాక నుంచి మనం అంతా కూడా అనుకుంటూ ఉన్నాము. ఎప్పుడైనా అది ప్రేమ అంటాము, కాదల్ అంటాము, ఇష్క్ అంటాము, లవ్ అంటాము, ఇలా రకరకాల భాషల్లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. బట్ ఎన్ని భాషల్లో మనం మాట్లాడినా, ఎన్ని భావాలు ఆ పదాన్ని నుంచి వచ్చినా, అసలు ఎవరు చెప్పినా, మనం ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మనకి లవ్ అన్న సబ్జెక్ట్ కొత్తగానే అనిపిస్తుందండి. అందుకనే మీరు చూస్తూ ఉన్నారు, మన తెలుగు ఇండస్ట్రీలో లవ్ అన్న సబ్జెక్ట్ మీద ఒక స్టోరీ వస్తుంది అంటే ఆడియన్స్ అందరూ థియేటర్స్కి వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉంటారు. అటువంటి ఒక ఫినామినల్ అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ లవ్. అలాంటి ఒక లవ్ సబ్జెక్ట్లో ఒక సరికొత్త డైమెన్షన్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు అని అందరూ అంటూ ఉంటారు. ఐ ఆఫ్ కోర్స్ ఈ సినిమా డైరెక్టర్ కూడా అంటున్నారు, కానీ దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ సంథింగ్ DIFF అంటున్నారు. సో మనం వేచి చూడాల్సిందే. మరి పాటలు అయితే ఇప్పుడు ముందుగా విందామండి, మొదటి పాట ఎలా ఉండబోతుందో. మరి ఈ మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేయబోతున్నాను ఒక వెరీ టాలెంటెడ్ సింగర్, ఆయన్ని మేము చాలా ముద్దుగా కేసీ అని పిలుచుకుంటూ ఉంటాం. ఎన్నో మంచి మంచి పాటలు ఆయన మనకు అందించారు. ఈ సినిమాలో కూడా కృష్ణ చైతన్య గారి లిరిసిస్ట్, ఆయన లిరిక్స్ అందిస్తే కృష్ణ చైతన్య ఈ సింగర్ కూడా పాడడం జరిగింది. ఈ మధ్య ఏఆర్ రెహమాన్ గారికి కూడా ఒక అద్భుతమైన పాట వాడు పాడారు. సో కేసీ, మిస్టర్ కృష్ణ చైతన్య సింగర్, వారిని నేను స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాను. సో లెట్స్ వెల్కమ్ ద వెరీ టాలెంటెడ్ కేసీ ఆన్ స్టేజ్. How are you? ఈ సినిమాలో కూడా మాకు రిపోర్ట్ వచ్చేసింది దట్ మీరు యాజ్ యూజువల్ చాలా అద్భుతంగా పాడారు అని. వీఆర్ వెయిటింగ్ టు హియర్ అట్లీస్ట్ అ లైన్ ఫ్రమ్ యూ. వెల్, మూవింగ్ ఆన్ టు ద గెస్ట్ లిస్ట్. మరి ఆదిత్య మ్యూజిక్ అంటే మన అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న సినిమా, పెద్ద సినిమా, స్మాల్ బడ్జెట్, బిగ్ బడ్జెట్ అని చూడకుండా కంటెంట్లో విషయం ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఆ మ్యూజిక్ని కొంటారు అండ్ ప్రేక్షకులకు అందిస్తారు. ఒక ఐట్యూన్స్లో అయినా, కాలర్ ట్యూన్స్లో అయినా, యూట్యూబ్లో అయినా, Saavn.com, వింక్ యాప్, ఇలాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్లో ఆ కంటెంట్ని కొని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆదిత్య మ్యూజిక్ ఈరోజు మన ముందు వచ్చినటువంటి మ్యూజిక్ కంపెనీ కాదండి, ఎన్నో సంవత్సరాల నుంచి మన మధ్య ఉన్నారు. సో ఈ రోజుకి కూడా మంచి మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి ఆదిత్య మ్యూజిక్ కంపెనీ తరఫున నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కెన్ వి హ్యావ్ మిస్టర్ నిరంజన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? అలాగే ఈరోజు మన మధ్యలో ఉన్నారు అనదర్ వెరీ ప్రామిసింగ్ హీరో, రాజు గారి గదిలో ఒక లీడ్ క్యారెక్టర్ చేసి ఆ తర్వాత మంచి మంచి డాన్స్ ప్రోగ్రామ్స్లో ప్రొడ్యూసర్ అన్న ఓంకార్ గారికి తోడుగా నిలబడినటువంటి ఆ తమ్ముడు అశ్విన్. అశ్విన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో వన్స్ అగైన్ వెల్కమింగ్ ఆల్ అవర్ గెస్ట్ టునైట్. మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా అశ్విన్ గారిని, కేసీ గారిని, అలాగే నిరంజన్ గారిని కోరుతున్నాను. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అండ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ మూవీ మరల తెలుపు నా ప్రియ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో సాంగ్ చూసిన తర్వాత మాట్లాడదాం. లాంచ్ కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో కుప్పెడు గుండెల్లో కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో కుప్పెడు గుండెల్లో చీకటి కానుకగా విరిసిన వెన్నెల మబ్బుల చాటుకల వెళ్ళిపోకే గానం నా ధ్యానం పాటంటే ప్రాణం అల్లే పల్లవి నా ఇటురా
చేసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. హలో, ఇంకోసారి ప్లే చేయొచ్చు కదండి? ఇంకొకసారి. చాలా బాగుంది, మా ప్రిన్స్ గారిని ఇంకోసారి చూడాలనిపిస్తుంది. ఆల్ రైట్, మీకు ఇంకా కొంచెం టైం ఉందంటే మేము మాట్లాడుకుంటాం. ఒక్కసారి అండి, ఇంకొకసారి, ఇంకొకసారి ప్లీజ్. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. చీకటి కానుకగా విరిసిన వెన్నెల మబ్బుల చాటుకల వెళ్ళిపోకే. గానం నా ధ్యానం పాటంటే ప్రాణం అల్లే పల్లవిన ఇటురా. కుడిలో బడిలో సంగీతం గొడిలో చడిలో సందడిలో పదరా. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అశ్విన్ గారు టోటలీ బోల్ట్ అవుట్ అయిపోయినట్టున్నారు మీరు. ఎక్స్ట్రాడినరీగా ఉందండి సాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ చంద్ర గారికి ఇంత మంచి సాంగ్ మా ప్రిన్స్కి ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ కేసీ గారు రాశారండి, కృష్ణ చైతన్య గారు, నాకు జీనియస్లో కూడా రాశారు ఆయన. చాలా మంచి సాంగ్ ఇది. ఇది ప్రిన్స్కి 7th మూవీ. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 7th మూవీ గ్యారంటీ పెద్ద హిట్ అవుద్దని అంటారు. టోటలీ పవన్ కళ్యాణ్ గారికి కావచ్చులే, జూనియర్ ఎన్టీఆర్ గారికి, ఎవరికైనా 7th మూవీ పెద్ద హిట్. నీకు కూడా గ్యారంటీ హిట్ వస్తుంది. ఇందా నుంచి మేడం 4th మూవీ అంటున్నారు. అనేది 7th మూవీ నాకు తెలుసు, అది వాడు 7th మూవీ యాక్చువల్గా. అది 7th మూవీ. ఆల్ ద బెస్ట్ రా ఫ్రెండ్స్. మా జూనియర్ మహేష్ బాబు వాడు డెఫినెట్గా ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కనిపించాడు ఫ్రెండ్స్ చాలా, అంటే మెచ్యూర్డ్గా చాలా నాకు చాలా బాగా అనిపించాడు. అందుకే రెండోసారి అడిగా ఆ సాంగ్. ట్యూన్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ అండి చైత్ర చలనచిత్ర వారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ ద టీమ్ అందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, థ్యాంక్ యూ. సో ప్రిన్స్ మీ గురించి చాలా పాజిటివ్ విషయాలు చెప్పేశారు. ఇంకాసేపు మైక్ ఉంటే ఇంకేం చెప్తారో తెలీదు. ఆల్ వి నో ఇస్ 7th మూవీ అంతేనంటారా? 7th మూవీ అది కన్ఫర్మ్. మేరే 7th కదా, 7th మూవీ ఇది. సో అశ్విన్ గారు, వన్ స్మాల్ క్వశ్చన్ అడగొచ్చా? అడగండి క్విక్లీ. కానీ మీరు క్విక్లీ ఆన్సర్ కూడా చెప్పాలి. డెఫినెట్గా. ఏమో మీ మొహంలో ఒక చాలా మంచి కళ మాకు కనిపిస్తుంది. సినిమా లేదండి, రెండు మూడు సినిమాలు ఉన్నాయి. కొత్తగా అలాగే చెప్తారండి. కేసీ కూడా ఒకప్పుడు అలాగే చెప్పాడు, తర్వాత పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఆ పాత కథలు ఎందుకు కానీ హాయిగా మూవీ గురించి మాట్లాడుతున్నా. దీపింగ్ యాపల్ గుర్తు తెచ్చుకుంటే ఆడియోలో సరిపోదు నాకు. కానీ మైక్ మీకు ఇచ్చారు చూడండి, అలా బుక్ చేస్తూ ఉంటారు గారు. ఏమాత్రం ఇది అన్యాయం అండి, ఇది అలా ఏం లేదు. నెక్స్ట్ మూవీ లుక్ ఇది అంతే, అంత మించి. ఓకే, సో మీ నెక్స్ట్ మూవీ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు అనౌన్స్ చేస్తే బాగోదు, నన్ను ఇలా ఇరికించకండి. ఆల్ రైట్, ఇబ్బంది పెట్టను. మరి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇందులో చాలా పాటలు చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, భాస్కర్ పట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు, కృష్ణ చైతన్య గారు. ముందుగా శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ ఆడియో లాంచ్ చేయమని చెప్పి అడిగినప్పుడు. జనరల్గా మేము పాటలు ఎప్పుడు ఏ సినిమాకైనా వినము, కానీ వినండి అని చెప్పి వినిపించి మాకు చాలా ఆనందంగా అనిపించి ఈ ఆడియో తీసుకున్నాము. మాకున్న మీడియంస్ ద్వారా అన్ని మీడియంస్లో ఈరోజు ఇంకో ఇప్పటి నుంచే అన్ని మీడియంస్లో అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఈ మ్యూజిక్ని ఎంకరేజ్ చేయండి, చాలా బాగున్నాయి పాటలు. నాకు తెలిసి సినిమా కూడా హిట్ కావాలని, మళ్ళీ సినిమా హిట్ అయిన సందర్భంగా మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ ఈ విధంగా బాగా నచ్చేసింది అందరికీ. మరి ఈ పాటని రచించినటువంటి లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు అండ్ అనుదీప్ గారు ఈ పాట పాడారు. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ సాంగ్. మరి ఈ సినిమాలో భాస్కర్ భట్ల గారు కూడా మూడు పాటలు రచించారు. మరి ఈ రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో లెట్స్ వెల్కమ్ ప్రముఖ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు. ఇన్ని ఆలోచనలు ఇన్ని పదాలు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉంటాను, ఆయన పాటలు రాస్తూనే ఉంటారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఈ సినిమాకి ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కురిసే వెన్నెలలో ఈ పాట ఇప్పుడు విన్నాము శేఖర్ చంద్ర గారి సంగీత దర్శకత్వంలో. ఇప్పుడు వినబోతున్నాము రెండవ పాట ఆఫ్ దిస్ ఫిల్మ్. మరి వేదికపై ఉన్న అతిథుల్ని సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ సాంగ్ లాంచ్. ఎంతో అలజడిగా ఉంది, ఎంతైనా బాగుంది, కను పాప నిన్ను కలలే కంటుంటే ఏదో ఇదిగా ఉందే ఈ పాట రచించారు భాస్కర్ భట్ల గారు. సార్ ప్లీజ్, ఇన్ని పాటలు ప్రతి సినిమాలో ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఇన్ని పదాలు, ఆ థాట్స్, ఆ క్రియేటివిటీ, అంటే దీనికి కూడా ఏమైనా మీరు అంటే ఏమైనా ఉంటాయా వెనకాల సీక్రెట్స్? అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. వండర్ఫుల్లీ రిటర్న్ సాంగ్ సార్. అంటే మీ ఎంత లోతుగా రాస్తారో అంత లోతుగా అర్థం చేసుకోవడం మాకు కొంచెం కష్టం. ఒక 4 సార్లు వినాలనుకోండి. సో ఒక మాట మీనించి పాటకి ముడిసరుకు దర్శకులే ఇస్తారండి. సిచ్యువేషన్లోంచే పాటలు పడతాయి కాబట్టి ఆ పాటలో ఒక పరకాయ ప్రవేశం చేసి రాయడం జరుగుతుంది. ఒక్కోసారి మన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా దాంట్లో మిక్స్ చేయడం జరుగుతుంటుంది. అలా కొన్నిసార్లు జరుగుతుంది. సో ప్రేమ పాటలు రాయడం నాకు చాలా ఇష్టం. నేను ప్రేమలో ఫెయిల్ అయ్యాను కాబట్టి సో నాకు తెలుసు. సో అందుకని ఫస్ట్ లవ్లో తర్వాత లవ్ నా సక్సెస్ అయింది. అర్జెంటుగా మీ ఫస్ట్ లవ్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఒక మాట. ఈరోజు ఎలాగో చెప్పేశారు కాబట్టి ఇంకా లలిత గారికి మేము చెప్పుకుంటాం. ఆవిడ తెలుసు, మళ్ళీ అందరికీ చెప్పడం అందుకని. సో పర్టికులర్గా ఏదైనా పాటలు రాసేటప్పుడు చాలా వాడుక భాషలో రాయడం ఇష్టం నాకు. సో ఈ సినిమాకి సంబంధించిన వరకు వాణి గారు, డైరెక్టర్ గారు, ఆవిడ బేసిక్గా రచయిత రావడం వల్ల ప్రతి ఎక్స్ప్రెషన్, నేను రాసిన ప్రతి లైన్లో ప్రతి ఎక్స్ప్రెషన్కి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో రైటర్స్తో వర్క్ చేసేటప్పుడు అంటే బేసిక్గా రైటింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన డైరెక్టర్తో వర్క్ చేయడం నాకు ఛాలెంజ్గా ఉంటుంది, చాలా ఇష్టం కూడా. సో మంచి కథ ఈ సినిమా, మంచి కథతో తీశారు. రచయిత్రిగా కూడా ఆవిడకి మంచి పేరు రావాలి. డైరెక్టర్గా కూడా వాణి గారు, మేడం గారు ఫస్ట్ సినిమా చాలా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నా. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం రెండండి. ఒకటి శేఖర్ చంద్ర సంగీతం, రెండోది ఈ సినిమా టైటిల్. ఈ రెండు బాగా నచ్చి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాక డైరెక్టర్ గారితో ట్రావెలింగ్లో నాకు ఆవిడ స్టైల్ కానీ, ఆవిడ పంథ కానీ, ఆవిడ రచన విధానం కానీ, ఆవిడ చెప్పిన తీరు కానీ, తోటి రచయితలకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసాయి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే ప్రిన్స్కి ఈ సినిమా తన ఖాతాలో మరో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ అశ్విన్ హాయ్. సో శేఖర్ చంద్రతోనే రాసిన సినిమాలు చాలా సినిమాలు అన్నీ సూపర్ హిట్లే.
నచ్చావులే మనసారా మేమేసుకు వచ్చాం. ఇలా దాదాపు 10-15 సినిమాలు శేఖర్తో పనిచేశాను. చాలా మంచి సంగీతం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో పాడిన సింగర్స్ అందరికీ కూడా, నటించిన ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మార్తాండ్కే వెంకటేష్ గారు, సార్ మీరు ఈ సినిమాకి ఎడిటర్ అని మాకు తెలుసు, కాకపోతే ఈ సినిమా గురించి యూనిట్లో ఎవరిని అడిగినా ఒక ముక్క మాకు చెప్పట్లేదు, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ అంటున్నారు. మీ మాటల్లో, మీరు మొత్తం సినిమా అంతా చూసేశారు కాబట్టి మీ మాటల్లో ఈ సినిమా ఎలా ఉండొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ హౌస్ ప్రిన్స్ అండ్ వ్యోమా లుకింగ్? గుడ్ ఈవినింగ్ అండి. ఫిలిమ్స్ ఒప్పుకుండేటప్పుడు కొంచెం ఒక నేమ్ వచ్చి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం సెలెక్టెడ్గా వెళ్తాం. అలా సెలెక్టెడ్గా ఒప్పుకున్న సినిమానే ఇది. ఇది ఒక బయోగ్రఫీ, ఒక ఆటోగ్రాఫ్ లా, ఒక బయోగ్రఫీ లాంటి సినిమా. ఒక అమ్మాయి కథ, ఒక అమ్మాయి ఇలా లైఫ్ ఉంటుంది, ఎలా ఎండ్ అవుద్ది అనేదే కథ. అలా నీట్గా చాలా బాగా తీశారు. ఫస్ట్ ఫిలిం లా తీయలేదు ఆవిడ వాణి గారు నాకు. తర్వాత మ్యూజిక్ వెరీ గుడ్ మ్యూజిక్, శేఖర్ చంద్ర గారు చాలా అన్ని సాంగ్స్ బాగుంటాయి. కెమెరా వర్క్ రాజశేఖర్ది మాకు బాగా నచ్చింది. అంటే చిన్న సినిమాల్లో జనరల్గా ఏదో ఇంట్లో తీసేసి అలా తీసేసి జనరల్గా చేస్తారు లొకేషన్ స్టీట్ చేసి, బట్ ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టి తీశారు. హరిద్వార్కి వెళ్ళారు, రిషికేష్కి వెళ్ళారు, గోవాకి వెళ్ళారు, ఇన్ని లొకేషన్స్లో వెల్ మేడ్ ఫిలిం. అది మటుకు నేను గట్టిగా చెప్పగలను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మార్తన్ గారు, అండ్ థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. రెండవ పాట విన్నాము. మరి ఒక కొత్త పదం ఈరోజు మనంతా కూడా కనిపెట్టాము, అదేంటంటే ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఎటువంటి లవ్ అడ్వెంచర్ని ఫేస్ చేస్తుందో అది ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు అని ఎడిటర్ గారు చెప్పారు. సో ఇప్పుడు వరకు రొమాంటిక్ థ్రిల్లర్ అని విన్నాము, యూత్ఫుల్ లవ్ స్టోరీ విన్నాము, కానీ వాట్ ఇస్ దిస్ లవ్ అడ్వెంచర్? ఇదేదో మనం చెక్అవుట్ చేయాలి థియేటర్స్లో సినిమా వచ్చాక. మరి కేసీ పాడినటువంటి ఈ పాటపై డాన్స్ చేయడానికి ఇప్పుడు మన డాన్సర్స్ వస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ డాన్సర్స్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. ఎంతో అలజడిగా ఉంది, ఎంతైనా బాగుంది, కను పాప నిన్ను కలలే కంటుంటే ఏదో ఇది ఇదిగా ఉంది, ఏదేదో చేస్తుంటే ఎంతో అలజడిగా ఉంది, ఎంతైనా బాగుంది, కను పాప నిన్ను కలలే కంటుంటే చీర కట్టుకున్న చందమామ నువ్వు, తెల్లవార్లు కన్నులారా నన్ను చూడ నువ్వు. అలజడిగా ఉంది,
నెమలి కలహంస కలిపి చూస్తే నువ్వే, చేప కళ్ళ చిన్న దాన నిద్దరట్ట నువ్వే. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. క్విక్లీ కొంతమందితో మాట్లాడాలి అని అనిపిస్తోంది నాకు, అందుకనే కిందికి వచ్చాను. హియర్ ఐ కెన్ సీ అ ప్రిటీ లేడీ. హాయ్ మ్యామ్, యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? స్కాట్లాండ్. ఓకే, సో యూఆర్ హియర్ టు ది ఆడియో లాంచ్, యువ్ బీన్ ఇన్వైటెడ్ బై. హలో అండి, హౌ ఆర్ యూ కనెక్టెడ్ టు ది మూవీ? ఓ, ఎవరి దగ్గర వెళ్ళాను తెలియకుండా, నాకు తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదు. బట్ ఎనీవే, ఐఎమ్ ష్యూర్ యాజ్ అ మదర్ యూ మస్ట్ బీ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ టుడే. నాట్ టుడే, వెన్ ఎవర్ యువర్ యూ సీ యువర్ సన్ ఆన్ స్క్రీన్. సో టెల్ అస్ సంథింగ్ న్యూ అబౌట్ ప్రిన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఈవెన్ వెన్ హీఈస్ నాట్ ఆన్ స్క్రీన్. హీఈస్ అ గ్రేట్ కిడ్. హీఈస్ అ గ్రేట్ కిడ్ అన్నారేంటి? మేము ఇక్కడ హీరో హీరో అంటున్నామే, అమ్మకి ఎప్పుడో కిడ్డేనా? So how did you see Prince changing from his first movie to the seventh movie? Can you share a little details about your little kid here today? No, I think definitely he has matured. He's matured as an actor. He's matured as a person. So he's definitely changed a lot. I'm sure the industry changes people. So I'm extremely proud of him. But I loved his first movie, irrespective of the fact whether it did or did not do well. I loved his first movie. And I'm hoping this movie would do, I mean, it will at least touch people's hearts. So, hoping. Always wish best for my son. So, thank you. What is that one thing which you like about your son? And what is that one thing you don't want Prince to do it, but he does it again and again? No, I don't know. I think he's my son. So, definitely I would like everything about him. So, anything he does is okay. It's good. So I can accept anything he does. So, I mean, they should experiment and they will learn. So that's okay. Thank you so much, ma'am. Entaina amma prema, amma preme. Abba em chesina naaku parvaledu antunaru. So here we have a lady from Scotland. I mean, the reason I say that is also because of the confidence that I have in him, because he's always been a very, very responsible child. So therefore I say he can do whatever he thinks is right. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. ఈరోజు ప్రిన్స్ విన్నారా మొత్తం? ప్రిన్స్ వినే మూడ్లో లేరు ఈరోజు, ఫ్రెండ్స్తో ఉన్నారు చాలా బిజీగా. సో మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? అలిసన్. అలిసన్, సో డిడ్ యూ సీ ప్రిన్స్ ఆన్ స్క్రీన్ టుడే? అండ్ సో ద మూమెంట్ యూ సా హిమ్, వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ స్ట్రైక్ యువర్ మైండ్? హీస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాండ్సమ్, లవ్లీ లుకింగ్ చాప్. Extremely handsome, lovely looking chap. Ee roju chaala birudulu vachestunnayi. You like that? Thank you so much, Alan. I'll get back to you again. Thank you. Moving on, ikkada chaala sepandi nunchi papa nenu mimmalni gamanistu unnanu. Program start ayinappudu early guest prize ivvali ante ividike ivvali. Mee peru? Kalpa Lata garu. Meer ee movie lo unnara? Yeah, you've acted in this movie. మాకు కొంచెం మూవీ గురించి, ప్రిన్స్ గురించి ఒక క్విక్గా ఒక మాటలో చెప్పండి. నాకు చాలా కోల్డ్గా ఉంది, నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. చాలా ముఖ్యంగా మా డైరెక్టర్ వాణి మ్యామ్ సూపర్బ్ చెప్పారనమాట. యా, నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ నేను హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను. ప్రిన్స్తో నేను ఎక్కువ జస్ట్ వన్ డే మాది కాంబినేషన్ సీన్, బట్ ఎక్కువ హీరో ఇంతనే ఉంది. హస్బెండ్ క్యారెక్టర్ వచ్చి సమీర్. బట్ సూపర్బ్ మూవీ. యాక్చువల్గా ఫస్ట్ మూవీ అయినా సరే మా మ్యామ్ చాలా బాగా చేసింది. ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ నాది హెయిర్ చాలా
నేను వాకిలు చేయించుకుంటే తను వచ్చేసి నాకు అలా ఇష్టం లేదని చెప్పేసి మొత్తం రౌండ్ కట్ చేసి పడేసింది షార్ట్లో వచ్చేసి. నాకు ఆ వేళ కావాలి, ఆ లుక్ కావాలని చెప్పేసి. బట్ వాణి మ్యామ్కి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి, అక్కడేమో రియల్ లైఫ్ మదర్కి వెళ్ళిపోయాను, ఇక్కడేమో రియల్ లైఫ్ మదర్ దగ్గరికి వెళ్ళాను. అమ్మాయికి మదర్, ఓకే. మదర్స్ అందరితోనే మాట్లాడుతున్నాను ఏంటి. ఓకే, ఐ క్విక్లీ గెట్ బ్యాక్. ఇక్కడ చాలామంది యూత్ గ్యాంగ్ కూడా ఉన్నారు. ఈసారి మదర్స్ కాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాను నేను. బట్ క్విక్లీ మూవింగ్ ఆన్, వీల్ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డే ఆడియో లాంచ్. ఈ డే ఎవరికి బిలాంగ్ అవుతుందో మనందరికీ తెలుసు, అండ్ దట్స్ ది మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. ఆయన ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిట్లో ఆయన సాంగ్స్, ఆయన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఆయన ట్యూన్స్ అంత వినసొంపుగా ఉంటాయి, అండ్ హీ ఈస్ బీన్ మెయింటైనింగ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ మ్యూజిక్ ఆల్ త్రూ హిస్ జర్నీ ఆఫ్ మూవీ. ఒక కార్తికేయ అయినా, ఒక అవును అయినా, అనసూయ అయినా, నచ్చావులే, మేము వయసుకు వచ్చాం, ఇలాంటి మంచి సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి మా మంచి మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిపై ఒక ఏవీ మీ అందరి కోసం. లెట్స్ వాచ్ దిస్ ఏవీ. ఎటువంటి జోనర్ ఫిలిమ్స్ అయినా సరే తన స్టైల్ కాంపోజిషన్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఈయన స్పెషలిస్ట్. మెలోడీ అయినా, థ్రిల్లర్ అయినా, మ్యాక్సిమం అవుట్పుట్ను ఫ్లేవర్డ్ మ్యూజిక్తో అందిస్తుంటారు. అంతేకాకుండా ఈయన సంగీతం సమకూర్చిన ఎక్కువ శాతం చిత్రాలు మ్యూజికల్ హిట్గా నిలవడం విశేషం. ఎన్నో మధుర గీతాలను అందించిన ఈయన మ్యూజిక్ని యువత గుండెలలో నిలపడమే కాకుండా అలా హమ్మింగ్ చేసుకునేంత హాయిగా ఉంటాయి. ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయితే ఫుట్ ట్యాపింగ్ చెయ్యని వాళ్ళు ఉండనే ఉండరు. ఆయన ప్రతి సినిమాకు అందించే రీరికార్డింగ్ సినిమా స్థాయిని పెంచి విజయానికి మరొక ప్లస్ పాయింట్గా నిలిచిపోయేలా చేస్తారు. ప్రతి పాటను సినిమాకు మరింత కనెక్ట్ అయ్యేలా కంపోజ్ చేస్తూ ఎన్నో మరుపురాని పాటలను మనకందించిన శేఖర్ చంద్ర గారి సంగీతం ఈ మరల తెలుపన ప్రియా చిత్రానికి కూడా మరింత ప్లస్ పాయింట్గా మారాలని ఆశిస్తూ ఈ చిత్రం కూడా ఆయన విజయ ఖాతాలలో ఒకటిగా చేరాలని కోరుకుంటూ శేఖర్ చంద్ర గారికి All the best. ఎంతో అలజడిగా ఉంది, ఎంతైనా బాగుంది, కను పాప నిన్ను కలలేకంటుంటే. So wishing all the best to our music director Shekhar Chandra garu. Another album from you sir. Meer class songs, melody songs e kaadu, mass kuda ante danchi kodtarani maaku telusu. Well, we are waiting for such kind of a song in this film. Undantara vinali, it's a surprise package. Ippude vichesaru director of this film Vani garu. A hearty welcome to Vani garu. వెల్, వెంటనే మనం మూడవ పాటలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వినబోతున్నాం మనం ఐదు పాటలు. మరి థర్డ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా మే ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సురేష్ బాబు గారు టు ప్లీజ్ కమ్ అప్ ఆన్ టు ద డేస్. సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్. మరి ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర
వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేసినటువంటి పూజ రామచంద్ర గారు నివేదించి రావాల్సిందే కోరుతున్నాను. పూజ రామచంద్రన్ గారు, కెన్ వి హావ్ పూజ ప్లీజ్? హాయ్ పూజ, ఐ లవ్ యువర్ డ్రెస్, ఐ లవ్ ద వే యువర్ క్యారింగ్ ఇట్. సో దట్స్ పూజ. మరి ఈ సినిమాలో కోరియోగ్రాఫర్ యానీ గారు, యానీ కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? హాయ్ యానీ, వెల్కమ్. మరి ఇప్పుడు అతిథులందరినీ కూడా థర్డ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. Can we please see the song? నాతోని నువ్వుంటి యుగమే క్షణమై కరిగేని, నీ తలపే నా మదిలో ఆశల వెల్లువ కురిపించే మాకు మీలో ఈ యాంగిల్ కూడా కనిపించింది ఈ పాటలో. మమ్మీ ఉన్నారు ఇంకేంటి వెనకాల? కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద సెంటర్ స్టేజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, విల్ స్టార్ట్ విత్ యానీ. యానీ అండ్ పూజ వెర్ అపారెంట్లీ హ్యావింగ్ అ గుడ్ కాన్వర్జేషన్, నేను విన్నాను వెనకాల ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అబౌట్ ప్రిన్స్ ఆర్ అబౌట్ హౌ బ్యూటిఫుల్ వ్యోమ వాజ్ లుకింగ్? ఇట్ వాజ్ అబౌట్ హూమ్? యానీ, విల్ స్టార్ట్ విత్ యానీ. ఇట్ వాజ్ బేసిక్లీ అబౌట్ హౌ I could see Annie inside that song, because I've worked with Annie in Sardar Gabbar Singh, and she used to tell us to emote, and every time she would do it and I would be like, how is she doing that? How is she? So I was just telling her that I could see her expressions carried forward really well by both of them. Pooja only expressions now, she was not doing anything else and showing Prince, no? So Annie, so Annie, share a little about the film with us. Actually, this is my 10th song, and when I was busy with Sardar Gabbar Singh Opila Subhanallah song, so I got a call ki there's one lady girl director, so oka song undi cheyala manam annaru. So ma'am toni, Vani ma'am toni kalchin tarvata, సో మచ్ ఎంతో అంటే ఒక లేడీ డైరెక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వెరీ తక్కువ మంది ఉన్నారు. సో వాణి మ్యామ్తో కలిసిన తర్వాత, మ్యామ్ సీరియస్లీ మీరు ఎంత ఎంతో అంటే అని నాకు సాంగ్ ఇలా కావాలా అలా కావాలా అని చెప్పి ఇంకా నాకు ఇంకా యూనో షీ యూస్ టు టెల్ మీ ఐ వాంట్ లైక్ దిస్ అండ్ ద డే వీ మెట్ ఇట్ వాజ్ లైక్ ఇద్దరిది బాండింగ్ అయిపోయింది. యు ఆర్ వెరీ స్వీట్ మ్యామ్ అండ్ సాంగ్ మీరు చూసారు, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. అండ్ అసిస్టెంట్ ఉండేప్పుడు ప్రిన్స్ తోని చాలా వర్క్ చేశాను, బట్ యాజ్ అ కొరియోగ్రాఫర్ రొమాంటిక్ సాంగ్, నైస్ ఫ్రెండ్స్, నైస్ ఎక్స్ప్రెషన్ అండ్ యూ టూ. సో మై బెస్టెస్ట్ విషెస్ టు దిస్ మూవీ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అని. మీకు తెలుగు వచ్చని మాకు తెలియదు, మీరు తెలుగు రాదని మేము ఫిక్స్ అయిపోయాం. వచ్చు, అందులో తెలంగాణ తెలుగు వచ్చు. ఆహా, అదిరింది. ఆల్రైట్, సో పూజ, you have lot to tell us about so many people, I mean the whole cast and crew. How was it working with a lady director and sharing space with the beautiful Vyoma and of course Prince? Good evening to everybody. The first time I went to meet ma'am,
my manager Sriram, he took me and he's like, let's go and meet a lady director. I was super excited. I was like, wow, I'm just excited thinking that I'm going to meet, you know, and work, like, if it happens, then work with her. Vani ma'am, I must tell you that she's quite enterprising. And, I mean, thank you for giving me this role. We met and we just shook hands and spoke for 2 minutes and she's like, I really like your personality. You're in the film. And it just, that's it. We didn't even speak. She didn't even tell me the story. Like, I said, at least, ma'am, tell me what do I have to do in the film? So then we spoke about my role and my character and my dates and all of that. But it was just a brief meeting that, you know, 5 minutes it took. And I was very excited to work with her. Prince and me, we share, I think all three of us, very less with Yoma, but a little bit more with Prince. I have a very small role in this film, but hopefully a very significant one. It was great working with these guys. We went to Rishikesh for a bit, so we had a good times, and it was nice to know them personally as well. All the best to you, Prince. I hope that this movie really does great for you. And Yoma, I see a very bright future for her. The way she conducts herself on the set and her Telugu, you know, her wanting to speak Telugu and learning the language. She's such a good dancer and so easy to be around with. So great future for you, Yoma. I wish you all the very best. And Suresh sir and Srinivas sir and Sujo. Our man, he's very quiet, but he's. I think he's done a great job in the film as well. So congratulations to you and all the best. I just wish everybody else who's helped me with the lines, Lakshmi, all the other ADs, thank you so much for being there. Thank you, media. Keep supporting us, and I hope that the support is continuous all through. Thank you, and all the best to the team. థ్యాంక్ యూ పూజ. పూజ, మీకు మీరు తెలుగమ్మయ్యా? యువర్ మలయాళీ, యు స్టే ఇన్ చెన్నై. సో మలయాళం వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు నేర్చుకుంటున్నారు. ఓన్లీ ఆన్ ద స్టేజ్ ఐ కాంట్ టాక్. పూజ, ఆల్ ఐ కెన్ సే ఇస్ మీరు చాలా పాజిటివ్గా మాట్లాడారు. యు ఆర్ అ పాజిటివ్ పర్సనాలిటీ. లేకపోతే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని మెచ్చుకోవడం కొంచెం కష్టమే లేండి. అది ఈ రోజుల్లో. A lady appreciating another lady, it's a very rare kind of scene that we get to see. Thank you so much for being on stage, Pooja, Annie. సురేష్ బాబు గారు నాకు ముందే చెప్పేశారు మీతో అస్సలు మాట్లాడించొద్దు అని. కాకపోతే అందరు మాట్లాడారు కాబట్టి ఒక్క హలో పడేయండి మా అందరికి. హలో, అందరికీ నమస్కారం. ఈ సినిమా మరలు తెలుపున ప్రియ చేతర చలనచిత్ర బ్యానర్పై నిర్మించింది. అంతా బాగా చేసాం. చిత్రం బాగా పూర్తయింది. ఆడియో కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్ లేడీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో థర్డ్ సాంగ్ వినేసాము, నాలుగవ పాటలోకి వెళ్ళిపోదామండి. మరి ఇందాకటి నుంచి సుజో సుజో అంటూ ఉంది మా పూజ. అఫ్ కోర్స్ చెప్పారు ఈ సినిమాలో మరొక వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారు సుజో మాథ్యూ. కెన్ వీ హ్యావ్ సుజో ఆన్ స్టేజ్? అనదర్ హ్యాండ్సమ్ గాయ్ ఆన్ స్క్రీన్ తెలుగు ఇండస్ట్రీలోకి. ఐ థింక్ ఈ సినిమాతో అడుగు పెట్టారా? ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు బాబోయ్. ఆయన ముందు హీల్స్ వేసుకొని నిలబడినా కొంచెం ఇబ్బందిగానే ఉంది, దూరంగానే ఉండి మాట్లాడితే బెటర్. తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైనటువంటి హీరో, ఆ సినిమా పేరు చెప్తాను ముందు, అందాల రాక్షసి. ఆ సినిమాతో మనందరికీ పరిచితులయ్యారు రాహుల్ రవీంద్రన్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మధ్య శ్రీమంతుడు సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్లో మేము చూసాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ మూవీ. వెల్కమ్ రాహుల్ గారు. And now I request Rahul and Sujo to do the honors, launch the fourth song of the film. Fourth song launch. Thank you.
రాలుగాయ అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. రంగు రంగు ముక్కుల్ని వేసి ముగ్గులోకి లాగేసింది, కోళ్ళ కళ్ళ కోనేట్లోకి నన్నే తోసింది. కొంచెం అటుకేసి కొంచెం నిటుకేసి సున్నా నటి నడుం తిప్పి సతాయించింది. ఎగిరింది మోళిం జరిగింది సొగసే తొణికింది వయసే పెణికింది. ఒళ్ళే వెళ్ళునగా మంచి ఆశలేపు పెంచి అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. అశ్విన్ గారు ఈ పాట నచ్చిందా? ఈ పాట నాకు బాగా నచ్చేసింది. ఇది సెకండ్ నంబరా? ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పాలి నేను, ఆయన పైకి వస్తే మీరే చెప్పండి. సుజో, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఆల్ రైట్, విల్ స్టార్ట్ విత్ సుజో ఫస్ట్. మరి ఈ మూవీలో మీరు యాక్ట్ చేశారు అని చెప్పింది పూజ. సో టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ వర్కింగ్ విత్ ప్రిన్స్ అండ్ అబౌట్ ద ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇట్స్ హానర్ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ గ్రేట్ టాలెంటెడ్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మూవీ బికాస్ దిస్ ఈస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. And I had very great time shooting with Prince, Vyoma and Pooja. And I have to tell you about director ma'am. She was very sweet to me. That's the only reason I have done my job pretty well in this movie. And I would like to thank managers and direction department, especially for Maggie and Lakshmi for teaching me the dialogues in Telugu. They were a great help to me. And I'm playing a negative character in this movie. I hope I have done my job pretty well. I hope you all will watch the movie on theater. And keep us in your prayers. Thank you so much. Thank you, Sujo. Rahul garini matladavalsindi ga korutunnanu. ఏ ప్రిన్స్, లాస్ట్ సాంగ్ బాగా నచ్చింది, ఆ లుక్ బాగుంది, నెక్స్ట్ ఒక పోలీస్ సినిమా చేసే బాగుంటుంది. ఫస్ట్లీ హీరో ఆఫ్ ద డే శేఖర్ చంద్ర, వెరీ గుడ్ ఫ్రెండ్ నాట్ జస్ట్ మీ, ది ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు నా కోసం, సో ఇలానే మంచి సాంగ్స్ ఇవ్వాలి మాకు కూడా, మర్చిపోకు బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్ శేఖర్. అండ్ ప్రిన్స్ అందంగాడు, మా యంగ్స్టర్స్ బ్యాచ్లో ప్రాబ్లీ ద మోస్ట్ హ్యాండ్సమ్. అండ్ అందంగాడు మాత్రం కాదు, చాలా మంచివాడు, వెరీ జెన్యున్ పర్సన్. సో ఐ హోప్ దిస్ మూవీ టేక్స్ యూ టు ద నెక్స్ట్ లెవెల్. Sincerely pray for that. And all the very best to Pooja, the director, producer, the heroine, all of them, cast and crew. I hope all your efforts bear fruit and the movie is a big hit. Thank you. Thank you so much, Rahul and Sujo, for being on stage. Thank you. Well, ee nalugo paata ki lyrics andincharu Bhaskar Batla garu and Dinakar garu ee paata ni paadaru. Inka okka paata maatrame migilundi. కానీ అంతకన్నా ముందు ఈ పాట మాత్రం నిజంగా మంచి ఊపు ఉన్న సాంగ్లా ఉంది. కొంచెమే విన్నాము, పూర్తిగా విందాం ఇప్పుడు. ఈ పూర్తి పాటపై డాన్స్ చేయడానికి మా డాన్సర్స్ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ది డాన్సర్స్. అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. రంగు రంగు ముక్కుల్ని వేసి ముగ్గులోకి లాగేసింది, కోళ్ళ కళ్ళ కోనేట్లోకి నన్నే తోసింది. కొంచెం అటుకేసి కొంచెం నిటుకేసి సున్నా నటి నడుం తిప్పి సతాయించింది.
చాలుగా అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. విన్న పూసవయ్యా రాణి ఇంతకాలం ఏం చేసిందో, వన్నెలన్నీ మూట కట్టి ఎక్కడ దాచిందో, ఊహకైనా అందింది కాదే నిన్న మొన్న, కళ్ళకంత లేవో కట్టుకు ఉన్నానా, గుండె ఆగిపోయేలా గొంతు మారిపోయేలా, గాలిలోకి రెక్కలు చాచి రిప్పున సాగే గుబ్బల గుంపులా, ఎగిరింది మోళి జరిగింది సొగసే, తొణికింది వయసే పెనికింది చూపే, కదిలాగా దించి మగ్గులోన ముంచి ఆడపిల్ల అనిపించింది. రాలుగా అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. దారాలు రంగరించి తాగేసిందో, కోనసీమ కొబ్బరి నీళ్లతో స్నానం చేసిందో, రెప్పలాపకుండా ఎందుకు చూస్తూ ఉన్నా, ఎప్పుడింత అల్లరి లేదా నాలోనా, తొంగి తొంగి చూసేలా లంగరేసి లాగేలా, రాజమండ్రి గోదారిలో లాంచికి కట్టిన రంగుల జెండాలా, ఓణీ ఎగిరింది మోళి జరిగింది సొగసే, తొణికింది వయసే పెనికింది అందం, అగిపుల గీసి మగ్గలే బొరేపి ఆడపిల్ల అనిపించింది. రాలుగా అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ నిఖిల్. ఎలా ఉన్నారు? మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రిన్స్ మొహన్లో కొంచెం మంచి స్మైల్ కనిపించింది ఆఫ్టర్ సీయింగ్ రాహుల్ అండ్ నిఖిల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని ఆయన తరఫున నేను మీకు చెప్తున్నాను. వెల్, హీరో గురించి మాట్లాడుతూ ఉన్నాం అప్పటి నుంచి. హీరో మమ్మకి అంటే వాళ్ళ అమ్మకి బాగా ఇష్టమైన సినిమా. మా అబ్బాయి ఏ సినిమా చేసినా నాకు నచ్చుతుంది, బట్ ఆయన ఫస్ట్ సినిమా మాత్రం అద్భుతంగా నచ్చింది అన్నారు వాళ్ళ మమ్మీ గారు. నీకు నాకు డాష్ డాష్ అన్న సినిమాతో ప్రిన్స్ మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత బస్ స్టాప్, ఆ తర్వాత రొమాన్స్, అండ్ వేర్ ఇస్ విద్యా బాలన్, దట్స్ ద ఫోర్త్ మూవీ. మధ్యలో అశ్విన్ ఇది సెవెంత్ మూవీ అన్నారు కాబట్టి బన్నీ చెర్రీ, మనసును మాయ చేయకే, అది కొంచెం గూగుల్ చేయడానికి మాకు ఇక్కడ టైం లేదు. ఆ ఒక్క మూవీ మిస్ అయ్యాను, బన్నీ చెర్రీ అండ్ మనసుని మాయ చేయకే. సో దిస్ ఇస్ ప్రిన్స్ సెవెంత్ మూవీ. విషింగ్ హిమ్ ది బెస్టెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు మీ అందరి కోసం మన ప్రిన్స్ పై ఒక చిన్న ఏవి, హ్యావ్ ఎ లుక్. తెలుగు చిత్రసీమకు పరిచయమైన మొదటి చిత్రంతోనే తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. తరువాత కూడా ఎక్కువ శాతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ అందరి మన్ననలు పొందారు. నీకోపంక్షణమనుకుంటాను, నీతో నేను కయుగముంటాను, నాపై అనకే చూపెడితే ఏమవుతా, నీలోనే నేననుకున్నాను, వేరే గాలేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనే చేస్తా. అంతేకాకుండా తనలోని నటనను రోజురోజుకు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎటువంటి పాత్రకైనా 100% న్యాయం చేయగలిగిన స్టామినాను కూడా సంపాదించుకున్నారు ఫ్రెండ్స్. అలా ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసుకుంటున్న ఈ యువ హీరోకి అవకాశాలతో పాటు విజయాలు కూడా సమాంతరంగానే వస్తున్నాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మొదలై వాళ్ళే జతపడి నడకలై సాగిందే
తన విజయాల బాటలో మరొక సరికొత్త కథనంతో కూడిన పాత్రను చెయ్యడానికి ఎదురుచూస్తున్న సమయంలో ఒక కొత్త కథనంతో కూడినటువంటి మరళ తెలుపనా ప్రియ చిత్రకథను విని తను ఎదురుచూస్తున్న పాత్రకు ఈ చిత్రంతో మరింత ఎనర్జీని చేకూర్చి యువత గుండెల్లో మరుపురాని ముద్రను వేయడానికి ఆస్కారం ఉంటుందని భావించి మనందరి ముందుకు ఈ చిత్రంతో మరోసారి రాబోతున్న ప్రిన్స్కు మరియు చిత్ర బృందానికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచ్యులేషన్స్ ప్రిన్స్ వన్స్ అగైన్. మరి ఇందాక అశ్విన్ గారు చెప్పినట్టు మీ ప్రతి మాట కరెక్ట్ అవ్వాలి, అదే కోరుకుంటున్నాము. అండ్ దట్స్ ఆల్ వీ ఆల్ కెన్ విష్ టుగెదర్ ఫర్ ప్రిన్స్. వెల్, ఇలాంటి ఇంకా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్, మూవింగ్ ఆన్, ద లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఈవినింగ్. 6 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో, కానీ 5 మాత్రమే ఈరోజు వినడానికి పర్మిషన్ ఇచ్చారు మన శేఖర్ గారు. 6th సాంగ్ ఏంటో మరి ఆయనే స్వయంగా పాడి వినిపిస్తారేమో నాకు తెలియదు. ఓకే, సో 5వ పాటలోకి వెళ్ళిపోదామండి. మరి ఈ 5th సాంగ్ ని లాంచ్ చేయడానికి మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్ మిస్టర్ శేఖర్ గారు. శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ 5th సాంగ్ ఏదైతే మనం వినబోతున్నాము, ఈ పాట ని పాడినటువంటి సింగర్ స్ఫూర్తి, కెన్ వీ హ్యావ్ స్ఫూర్తి ఆల్సో ఆన్ స్టేజ్? సో ఫైనలీ 5వ పాట వినబోతున్నాము. ఈ 5వ పాటని లాంచ్ చేయవలసిందిగా శేఖర్ గారిని అండ్ స్ఫూర్తిని కోరుతున్నాను. 5th సాంగ్ లాంచ్. ఓ బాబా ఎక్కడున్నావు, నన్ను వదిలి అడిగెళ్ళావు, వసపడని బుగులైతాంది బోరయ్య నా గుండెలో. ఓ మావ నిన్ను ఎక్కడెక్కడెక్కడెదకను, ఓ మావ నువ్వు లేకపోతే ఎట్ట బతకను, ఓ మావ నీకు ఎట్టుందో గాని నా కంటే పెద్దాక పిచ్చేదో లేస్తుంటది, ఓ మావ నువ్వు పక్కనుంటే మంచిగుంటది, ఓ మావ నువ్వు యాదికొస్తే యాగమైతది, ఓ మావ నువ్వు నా కంట పడ్డాకే నీ మాట విన్నాకే నా దిల్ల పుష్టది. ఏమండి, ఇంకొకసారి మేము చూడాల్సిందే ఇది, ఇంకొకసారి చూపిస్తారా శేఖర్ గారు మీ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది. ఓ బాబా ఎక్కడున్నావు, నన్ను వదిలి అడిగెళ్ళావు, వసపడని బుగులైతాంది బోరయ్య నా గుండెలో. ఓ మావ నిన్ను ఎక్కడెక్కడెక్కడెదకను, ఓ మావ నువ్వు లేకపోతే ఎట్ట బతకను, ఓ మావ నీకు ఎట్టుందో గాని నా కంటే పెద్దాక పిచ్చేదో లేస్తుంటది, ఓ మావ నువ్వు పక్కనుంటే మంచిగుంటది, ఓ మావ నువ్వు యాదికొస్తే యాగమైతది, ఓ మావ నువ్వు నా కంట పడ్డాకే నీ మాట విన్నాకే నా దిల్ల పుష్టది. స్ఫూర్తి, నిజంగా ఈరోజు నాకు చాలా స్ఫూర్తిగా ఉంది. అసలు ఈ అమ్మాయిని చూస్తే ఆ పాట పాడిందా అని ఎవరైనా బిలీవ్ చేస్తారా? అసలు అమ్మా, మామూలుగా మాట్లాడినప్పుడు నీ వాయిస్ మామూలుగానే ఉంది, కానీ పాట పాడినప్పుడు వాయిస్ టోటల్గా మార్చేసావే. నీ వాయిస్ అర్జెంటుగా మేము వినాలి, కానీ అంతకన్నా ముందు మన డిఓపి శేఖర్ గారితో మాట్లాడదాం. శేఖర్ గారు, ఆవిడ కొంచెం ఆవిడ
గొంతు సవరించుకుంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఫైన్ డే ఒక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. అది లేడీ డైరెక్టర్ గారు అంటే నాకు కొంచెం టెన్షన్. అలా వెళ్ళాను. ఒక 10 మెంబర్స్లో మిమ్మల్ని మీ పేరు సెలెక్ట్ చేసామంటే అనగానే నాకు అప్పుడే కొంచెం బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి. ఇంకా భయం లోపల. అలాగే మేడం నో కాంప్రమైజ్ అండి. మేడం నాకు బాలీవుడ్ మూవీ చూపించేవాళ్ళు, ఈ క్వాలిటీ తగ్గకూడదండి అని. నాకు ఇంకా కొంచెం టెన్షను. అలాగే మేడంని సాటిస్ఫై చేశానని నా నమ్మకం. సినిమా బాగా వచ్చింది. అలాగే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శేఖర్ గారు, లేడీ డైరెక్టర్స్ అంటే భయం అని ఎందుకు అన్నారు? ఇంతకు ముందు ఎవరు భయపెట్టారు మిమ్మల్ని? అచ్చా, 10 మంది లిస్ట్లో మిమ్మల్ని సెలెక్ట్ చేశారు కాబట్టి భయపడ్డారు. అంతేగాని ఇంకెవరైనా భయపెట్టారా అని అడుగుతున్నాను. లేదు. ఇంకోటి బాలీవుడ్ సినిమాలు చూపించారు కాబట్టి ఇంకా భయపడ్డారా? ఓకే. మా ప్రిన్స్ గురించి ఒక మాట చెప్పండి. మా హీరో హీరోయిన్ సూపర్ అండి, నో డౌట్. వాళ్ళని ఇంకా అందంగా చూపించే బాధ్యత మీది కాబట్టి థ్యాంక్ యూ. అలాగే డైరెక్టర్ గారు కేర్ అండి మెయిన్. అంటే ఇలా మేము అందిస్తూ ఉంటే ఆయన చాలా మాట్లాడతారు, నాకు అదే అర్థమైంది ఇప్పుడే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. ఆల్రైట్ స్ఫూర్తి, అర్జెంటుగా నీ పాట వినాలని ఉంది. శేఖర్ గారు ఏమైనా యాక్షన్ చెప్పాలి అక్కడి నుంచి? అలాంటిదేం లేదా? పాడేయొచ్చా సార్ విత్ యువర్ పర్మిషన్? ఓకే. ఓ మామా ఎక్కడున్నావు, నన్ను వదిలి ఆడికెళ్ళినావు, వసపడని గుబ్బులైతాంది ఓరయ్య నా గుండెలో, ఓ మామ నిన్ను ఎక్కడెక్కడెక్కడ ఎతకను, ఓ మామ నువ్వు ఆడికెళ్ళి నన్ను నన్నను, ఓ మామ నువ్వు ఎక్కుండా కానీ నాకైతే పెద్ద కప్పిచ్చే తోలేస్తున్నది. థ్యాంక్ యూ. స్ఫూర్తి స్పీచ్లెస్. స్ఫూర్తి, అసలు ఇటువంటి ఒక వాయిస్ కల్చర్ ఎలా వస్తుంది నీకు? చిన్నప్పటి నుంచి ఇదే వాయిస్లో పాడుతూ ఉన్నావా, జస్ట్ సినిమాల కోసమని వాయిస్ మార్చేసావా? యమహో యమహా సినిమాలో కూడా ఒక పాట పాడావు ఇలాగే కదా? కిక్ 2 రవితేజ గారి మూవీలో ఐటమ్ సాంగ్ పాడాను, కుక్కురు కురు అని. అండ్ దెన్ లోఫర్, అండ్ దెన్ శేఖర్ సార్ నన్ను పిలిచి మరలా తెలపన ప్రియాలో పాడించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిఖిల్ అన్న మూవీలో కూడా పాడాను శంకరాభరణంతో, గంటా గంటా అనే పాట. ఐ అండ్ ఉమానేహా అక్క పాడాం ఇద్దరం కలిసి. అండ్ ఇట్స్ అ ప్లెజర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్ఫూర్తి ఫర్ సింగింగ్ అ సాంగ్ ఫర్ అస్. ఇంకా కొంచెం వింటే బాగుండు అనిపించింది కానీ దిస్ ఇస్ నాట్ ద టైమ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ స్ఫూర్తి ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. వెల్, ఈరోజు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ మ్యూజిక్ మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కాబోతోంది. మరి ఇక నుంచి రిలీజ్ అయిన వెంటనే మీరు యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఐట్యూన్, కాలర్ ట్యూన్, 7.com, వింక్ యాప్, ఇలాంటి ఆదిత్య మ్యూజిక్ వారు అందించే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో కూడా ఈ ఒక కంటెంట్ని మీరు ఇప్పుడే వినొచ్చు. సో ఆలస్యం చేయకుండా డెఫినెట్లీ ట్యూన్ ఇన్ టు ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్. వెల్, మీకు ఇందాక మనం ఒక లోగో లాంచ్ చూసాం, అది శ్రీ చైత్ర చలనచిత్ర. మరి ఈ బ్యానర్ గురించి మనం చెప్పాలంటే ఈ బ్యానర్ వెనకాల ఉన్నటువంటి డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. మరి డైరెక్టర్ గారు ఇందాక నుంచి అందరూ చెప్తూ ఉన్నారు ఒక లేడీ డైరెక్టర్. ఏ రోజైనా ఒక లేడీ డైరెక్టర్ ఆడియో లాంచ్ చేస్తే ఒక లేడీగా నేను కూడా చాలా గర్వపడతాను. మరి లేడీ డైరెక్టర్ వాణి గారు మొట్టమొదటిసారిగా ఈ సినిమాతో డైరెక్టర్గా మారి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి ఆవిడ లోగో లాంచ్ ఇందాకే మేము చేసాము, అప్పుడు ఆవిడ లేరు. మరి ఆవిడ సమక్షంలో ఇంకొకసారి మేము ఇప్పుడు లోగోని చూడబోతున్నాము. కెన్ వీ హ్యావ్ ది లోగో ప్లీజ్? శ్రీ చైత్ర చలనచిత్ర ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి వీరి సినీ ప్రయాణం. మరి ఆడియో లాంచ్ కాదు, షూటింగ్ రోజుల నుంచే స్టార్ట్ అయిపోయింది. మేడం, ఎలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు మీరు ఇంకా తీసుకుని ఇలాగే
కొత్త వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, టెక్నీషియన్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ స్టార్టింగ్ దిస్ బ్యానర్ మ్యామ్. వెల్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్తో ఇవాళ మన ఆడియో లాంచ్ని మేము ముగించబోతున్నాం. సో క్యాన్ వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ టాలెంటెడ్ డాన్సర్స్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. తగలబెట్టడేంటి పోతే పోనీవే మేమున్నా నమావగాడు మచ్చలేని సందురుడు రో కాబట్టి మనసు పట్టుకెళ్ళి ఇచ్చినాను రో నమావలాగా దిల్లు దారుగుండోడు నాయుడు సరిచోడు దునియాలో నెలేను రో స్తే పూరి మావటేల దుద్దులిస్తా కావలించుకుంటే పిల్ల కోరుకున్నవన్నే ఇస్తా మావే కావాలా చుట్టూ ఇంతమంది బావలుండగా నా మావ గాని ఇన్నడంటే ఇరగదిస్తాడు నా జోలికొస్తే చావగొట్టి చెవులు ముస్తాడు నా మావగాడు నన్నిడుసుకోలేడు ఇయ్యాల కాకుండా రేపైన ఇంటికొస్తాడు ఓ మావ ఎక్కడున్నావు నన్ను వదిలి ఆడికెళ్ళినావు వసపడని బుగులైతాంది ఓరయ్యో నా గుండెలో ఓ మావ నిన్ను ఎక్కడెక్కడెక్కడెతకను ఓ మావ నువ్వు లేకపోతే ఎట్ట మొదకను ఓ మావ నీకు ఎట్టుందో కానీ నాకైతే కొంత కప్పిచ్చేతో లేస్తున్నది. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. ఈ సినిమాలో ఒక పాట రాసి అదే పాటని పాడినటువంటి ఒక సింగర్ అండ్ లిరిసిస్ట్ శరణ్య. వి హ్యావ్ శరణ్య విత్ అస్. కెన్ వి హ్యావ్ శరణ్య ఆన్ స్టేజ్ ప్లీజ్? శరణ్య, హాయ్ శరణ్య, ఎలా ఉన్నారు? ఈ సినిమాలో ఈ పాట రచించింది మీరేనని నాకు తెలీదు, లేకపోతే మిమ్మల్ని అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, క్షమించాలి లేట్గా పిలిచాను. సో థర్డ్ సాంగ్, యా, ఈ సందర్భంగా ఒక చిన్న మాట మీ నుంచి. ఇక్కడ చాలామంది గ్రేట్ టెక్నీషియన్స్, ఎంతో గొప్పవాళ్ళు, అంటే చెప్పడానికి నా వయసు సరిపోదు, నా అర్హత తక్కువ, కానీ వాళ్ళందరి కోసం ఒక చెప్పాలనుంది.
ఫస్ట్ టైం ఏ పని చేసినా చేసే మనసు ఉంటే సరిపోదు, దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అలా నా గొంతు విని ఎంకరేజ్ చేసిన ఆయన శేఖర్ గారు. అండ్ ఏదో రఫ్గా లిరిక్ రాస్తే బాగుంది, ఇదే అయితే ఎందుకు ట్రై చేయకూడదు అని తలుచుకుంటే ఇంకా నవ్వొస్తుంది. 3 hours ఫస్ట్ జర్నం ఫినిష్ చేసేసాం. ఫుల్ డే పట్టింది పాట మొత్తం రాయడానికి. వాణి మేడం ఫోన్లో చెప్తూనే ఉన్నారు, నాకు ఈ వర్డ్ దగ్గర ఇలా కావాలి, నాకు ఫీలింగ్ ఇలా ఉంటే బాగుంటుంది అని. శేఖర్ సార్ హెల్ప్ చేశారు. మా నాన్నగారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, కొన్ని వర్డ్స్ ఆయనకు కూడా హెల్ప్ చేశారు. సో ఇన్ దాట్ వే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. పాడినప్పుడు టెన్షన్ రాలేదు, పాట రాసినప్పుడు బాగా భయపడ్డాను. సో అంతే. నాతోనే నువ్వుంటే యుగమే క్షణమై కరిగేనే, నీ తలపే నా మదిలో ఆశల వెల్లువ కురిపించే. థ్యాంక్ యూ. శరణ్య గారు, మీరెంత డెలికేట్గా ఉన్నారో మీ పాట కూడా అంతే డెలికేట్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్ శరణ్య, థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఫైనలీ ఒక థియేట్రికల్ ట్రైలర్ని మనం చూడబోతున్నామండి, అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ది ఆడియో లాంచ్. ఈ థియేట్రికల్ ట్రైలర్ని రిలీజ్ చేయవలసిందిగా మరొక ముఖ్య అతిథిని నేను వేదిక మీద ఇన్వైట్ చేయబోతున్నాను. యాజ్ అన్ యాక్టర్గా మనకి ఎంతగానో పిచ్చ పిచ్చగా నచ్చేసినటువంటి యాక్టర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హ్యాపీ డేస్ నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కార్తికేయ, శంకరాభరణం, స్వామి రారా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సినిమా. సూర్య వెసెస్ సూర్య, అండ్ హీ ఈజ్ హియర్. లెట్స్ వెల్కమ్ నిఖిల్ ఆన్ స్టేజ్. హాయ్ నిఖిల్. వెల్కమ్ నిఖిల్ ఆన్ స్టేజ్. హౌ ఆర్ యూ డూయింగ్? చాలా బిజీగా ఉన్నారన్న విషయం మాకు తెలుసు. ఓకే, థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ద థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం అజయ్. Are you kidding? మీరంటే నాకు చాలా ఇష్టం. I love you. మీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు? ఎలాంటి అమ్మాయి అమ్మాయిలా ఉంటే రాసంద్యా, వాళ్ళు ఏదో ఉంది, ఎంత ట్రై చేసినా ఈజీగా తీసుకోలేకపోతున్నాను. పెళ్లి చేసుకుందాం అజయ్. Are you kidding? మీరంటే నాకు చాలా ఇష్టం. I love you. మీకు ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు? ఎలాంటి అమ్మాయి అమ్మాయిలా ఉంటే రాసంద్యా, వాళ్ళు ఏదో ఉంది,
ఎంత ట్రై చేసినా ఈజీగా తీసుకోలేకపోతున్నాను. నిఖిల్ గారు చాలా ఇంటెన్స్గా చూసేశారు యా, సో మీ మాటల్లో వినాలని ఉంది మీ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ ట్రైలర్. వెల్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ యాజ్ వెల్ యాజ్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, బికాజ్ నిజంగా సార్ ఇట్ లుక్స్ వెరీ రిచ్. ద ఫిల్మ్ చాలా రిచ్గా మంచి మంచి లొకేషన్స్లో షూట్ చేసినట్టుంది. అండ్ ట్రైలర్ చూస్తుంటే నాకు ఎందుకో ఇట్ లుక్స్ లైక్ అంటే రొమాంటిక్ మూవీలా స్టార్ట్ అయ్యి దెన్ ఇట్స్ బికమింగ్ అ థ్రిల్లర్ కదా కొంచెం. సో ఏదో సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద ట్రైలర్ అండ్ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద మూవీ అండ్ డెఫినెట్లీ క్యూరియాసిటీ మాత్రం డెఫినెట్లీ అరైజ్ చేసే సినిమా ఇది. అండ్ వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చానో నేను చెప్పాలి. నార్మల్గా ఆడియో ఫంక్షన్కి రావాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది, ఎందుకంటే డ్రెస్ అవ్వాలి, రెడీ అవ్వాలి, దాని తర్వాత లైక్ యూనో యూ టు మీట్ సో మెనీ పీపుల్. షూటింగ్ కంటే మనం ఏదో రెడీ అయిపోయి వెళ్ళిపోతాం, కానీ ఐ కేమ్ ఫర్ ప్రిన్స్. బయట వర్షం పడుతున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పేసి. అండ్ హీస్ అ గుడ్ ఫ్రెండ్, అలాగే హీజ్ మా సీసీఎల్ మేట్ కూడా. సో ఇస్ లైక్ యూనో వీ వాంట్ హిస్ ఫిలిమ్స్ టు డూ వెల్. అండ్ నిజంగా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ హీ డిజర్వ్స్ అ హిట్, మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రిన్స్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఇట్స్ న్యూ డైరెక్టర్ మేడం వాణి గారి కోసం. కంగ్రాచులేషన్స్ మేడం, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ ఇట్స్ అ న్యూ ప్రొడక్షన్, న్యూ టీమ్. అండ్ మా స్వామిరారా సినిమాలో యాక్ట్ చేసిన మా పూజ ఇక్కడ ఉంది. సో షీ తను ఉందంటే చాలా లక్కీ ఛామ్, తను ఎప్పుడు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అండ్ ఇంతకుముందు మేము అందరం మాట్లాడుకుంటున్నాం, యూనో అశ్విన్ ఇంతకుముందు చెప్పాడంట కదా దట్ సెవెంత్ ఫిలిం ఏ యాక్టర్ కన్నా మంచి హిట్స్ అవుతాయని చెప్పి. నా సెవెంత్ మూవీ కూడా వీడు తేడా అనే సినిమా కమర్షియల్గా మంచి సక్సెస్ అది. సో డిస్ట్రిబ్యూటర్స్ నా సెవెంత్ ఫిలిం అని చెప్పి వచ్చి కొనుక్కున్నారు ఆ సినిమాని. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ సినిమా కోసమే కాకుండా ప్రిన్స్ సెవెంత్ మూవీని కూడా కొనుక్కోవాలి. సో విష్ దెమ్ ఆల్ ద సక్సెస్ అండ్ విష్ దెమ్ ఆల్ అ బిగ్ హిట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిఖిల్. మీరు ఇక్కడే ఉంటే మేము ఆడియో సిడీ లాంచ్ కూడా చేసేస్తాము. సో ముందుగా సినిమా యూనిట్ మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. విల్ స్టార్ట్ విత్ ది ప్రొడ్యూసర్ చైత్ర గారు. కెన్ వీ హ్యావ్ చైత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. శ్రీ చైత్ర చలన చిత్ర బ్యానర్ ప్రొడ్యూసర్ చైత్ర. హాయ్ చైత్ర. వాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ Vani M. Kosaraju Garu. Aati, welcome to you, ma'am. Music director Shekhar Chandra Garu. The hero of the day, music director. నేను బిగ్గెస్ట్ మిస్టేక్ బ్లండర్ చేశానండి. అసలు నేను ఐ హావ్ టు టేక్ ద మైక్, నాకు ఒక అరగంట సేపు మాట్లాడాలి మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. అసలు మ్యూజిక్ లాంచ్కి వచ్చి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవడం ఎంత తప్పు అసలు. వెల్, శేఖర్ బాయ్ హీస్ అమేజింగ్ పర్సన్ అండ్ హీస్ ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన తన క్రెడిట్ అది కార్తికేయ సినిమాలో నాకు రెండు అద్భుతమైన పాటలు ఇచ్చాడు. అండ్ ఆ పాటలు ఇప్పటికీ యూనో ఆడియో టాప్ చార్ట్స్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది ఎఫ్ఎం. అండ్ నా నెక్స్ట్ సినిమా ఎక్కడికి పోతా చిన్నవాడు కూడా ఆయనే చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ హీస్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ ఈ సినిమాలో కూడా చాలా మంచి పాటలు ఇచ్చారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అలాగే యూనో సార్ కూడా అక్కడ ఉన్నారు, అసలు పట్ల ప్లీజ్ మీరు కూడా స్టేజ్ మీదకి వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం. సో మీ కాంబినేషన్ ఎప్పుడు సక్సెస్ నాకు తెలిసి, ఆడియో కూడా సక్సెస్, సినిమా కూడా సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రిన్స్, కెన్ వీ హ్యావ్ ప్రిన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హీరోయిన్స్ వ్యోమ నంది, కెన్ వీ హ్యావ్ వ్యోమ ఆన్ స్టేజ్. పూజ, సుజో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు. And we also have Kalpalata Garu, Niranjan Garu from Aditya Music, Hero Rahul Garu and Ashwin Garu.
singer Saranya, costume designer Pushpa Garu, లాంచ్ బిగ్ సిడీ లాంచ్ చేయవలసిందిగా నిఖిల్ని కోరుతున్నాను. స్ఫూర్తి, కెన్ వీ హ్యావ్ స్ఫూర్తి కోరియోగ్రాఫర్ యానీ, డిఓపి శేఖర్ గారు, ఎడిటర్ మార్టాన్ కే వెంకటేష్ గారు, ఇలా ఈరోజు బిగ్ సిడీని లాంచ్ చేశారు మిస్టర్ నిఖిల్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ మార్కెట్ లో విడుదల అవుతోంది. అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది, రంగు రంగు ముక్కుల్ని వేసి ముగ్గులోకి లాగేసింది, కోళ్ళ కళ్ళ కోనేట్లోకి నన్నే తోసింది. కొంచెం అటుకేసి కొంచెం ఇటుకేసి సున్నా నటి నడుం తాయించింది. ఓణి ఎగిరింది మోళి జరిగింది, సొగసే తొణికింది వయసే పెనికింది, ఒళ్ళే విల్లులాగా మంచి. మరి ఇప్పుడు ఆడియో సిడీ బాక్స్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని ఆడియో సిడీ బాక్స్ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. మరి ఇప్పుడు ఆడియో సిడీని లాంచ్ చేయవలసిందిగా రాహుల్ గారిని అండ్ నిఖిల్ గారిని కోరుతున్నాను. విన్న పూసమయ్యారాన్ని ఇంతకాలమే చేసిందో, వన్నెలన్నీ మూట కట్టి ఎక్కడ దాచిందో, ఊహకైనా అందింది కాదే నిన్న మొన్న, కళ్ళగంత లేవో కట్టుకు ఆగిపోయేలా గొంతు మారిపోయేలా గాలిలోకి రెక్కలు చాచి రిప్పున సాగే గుబ్బల గుంపుల్లా. ఓణి ఎగిరింది మోళి జరిగింది, సొగసే తొణికింది వయసే పెనికింది, చూపే కదిలాగా దించి మధులోన ముంచి ఆడపిల్ల అనిపించింది, రాలుగా అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది. మల్లె పూలు మందారాలు రంగరించి తాగేసిందో, కోనసీమ కొబ్బరి నీళ్లతో స్నానం చేసిందో, రెప్పలాపకుండా ఎందుకు చూస్తూ ఉన్నా, ఎప్పుడింత అల్లరి లేదా నాలోన, తొంగి తొంగి చూసేలా లంగరేసి లాగేలా రాజమండ్రి గోదావరిలో లాంచికి కట్టిన రంగుల జెండాలా. ఓణి ఎగిరింది మోళి జరిగింది, సొగసే తొణికింది వయసే పెనికింది, అందం అగిపుల గీసి మగ్గలే బొరేపి ఆడపిల్ల అనిపించింది, రాలుగా అమ్మాయి రాణిలాగా ఎదురయ్యింది, అందుకే ఇప్పుడిప్పుడే కొత్తగా నచ్చింది.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు ఇప్పుడు మాట్లాడతారు. శేఖర్ చంద్ర గారు, ముందుగా చాలా హ్యాపీగా ఉండండి. ముందుగా గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెసెస్, మెయిన్లీ నిఖిల్ భయ్య అండ్ రాహుల్ భయ్య. వాళ్ళ ఇద్దరి ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాను. సో రియలీ ఒక ఫ్యామిలీ, నేను చేసే ఫిలిమ్స్ మొత్తం అందరు ఇక్కడే ఉన్నట్టు ఉందన్నమాట. ఐ థ్యాంక్ దెమ్ సో మచ్ బికాస్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇట్స్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఈ ఫిలిం గురించి మెయిన్గా చెప్పాలంటే మా డైరెక్టర్ గారితో జర్నీ అండి. ఫస్ట్ వచ్చిన తర్వాత అంటే కథ చెప్పారు, కథ చెప్తే నాకు కథ చాలా కొత్తగా అంటే ఫ్రెష్గా న్యాచురల్గా అనిపించింది. ఓకే ఇది బాగుంటుంది అండ్ మ్యూజిక్కి చాలా స్కోప్ ఉంది, సో స్టార్ట్ చేసుకొని చేసుకుందాం. అండ్ ఆ జర్నీ కూడా ఇట్ వాస్ రియలీ కొత్తగా అనమాట. సాంగ్స్ కూడా ఆవిడ విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే నేను ఎక్కువ అన్ని ఆ టైప్ ఆఫ్ సాంగ్స్, విలేజ్ బ్యాక్డ్రాప్ సాంగ్స్ చేయడం అట్లాంటి. సో దాంట్లో కూడా ఇంకేమన్నా కొత్తగా వస్తుందా, క్యాచీగా ఉంటుందా అట్లా అని. సో రియలీ నైస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. సో హోప్ యూ ఆల్ లైక్ ద ఫిలిం. అండ్ మెయిన్లీ ఐ థ్యాంక్ ఆల్ ద సింగర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, లిరిక్ రైటర్ భాస్కర్ బాట్ల గారు, కృష్ణ చైతన్య గారు, అండ్ ఇందులో ఇందాక కొత్తగా లిరిక్ రాసిన శరణ్య. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ అనదర్ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్. మరి హీరోయిన్ బ్యూటిఫుల్ మరి వ్యోమ నంది, కెన్ వీ హ్యావ్ అ వర్డ్ ఫ్రమ్ యూ వ్యోమ? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ ఫిల్మ్ లైక్ దిస్ యాజ్ మై డెబ్యూ ఫిల్మ్, బికాస్ ఎవ్రీ దిస్ క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ క్రాఫ్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ రోమాన్స్, వెదర్ ఐ హ్యాడ్ టు షో యాంగర్, డిసప్పాయింట్మెంట్, హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ఇస్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ఆన్ బోత్ పార్ట్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. సో I had a lot of fun and I got to explore myself as well as the acting field while working on this film. And it all, like, all thanks goes to Vani ma'am and the entire team, because everyone was so sweet and welcoming, starting from Prince and all the ADs and cameramen, everyone. So thank you, and so sweet of all of you to come out this evening and celebrate this with us. So thank you for that. And yeah. Thank you so much Vyoma, many many more beautiful films in your career to come. Hero of this movie prince ni maatladavalsindiga korutunanu. Hello andarki good evening. Ellipothunna Ashwin ki chaala thanks ikkadiki vachinanduku, endukante short notice lo basically ee event ane jarigindi. Short notice naaku బికాజ్ నా ఫోన్ పోవడం వల్ల కాంటాక్ట్స్ కూడా లేవు నా దగ్గర. అండ్ నిన్న ఈవినింగ్ వచ్చి ఐ కుడ్ గెట్ ఆల్ మై కాంటాక్ట్స్ బ్యాక్ అండ్ అశ్విన్కి అలాగే నిఖిల్కి, రాహుల్ రవీంద్రన్కి, ఇలా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి, అంటే ఎవరైతే డెఫినెట్గా రాగలరు షార్ట్ నోటీస్లో అనిపించిన వాళ్ళు, నాకు క్లోజ్ అనిపించిన వాళ్ళనే పిలిచాను. అండ్ యా దే టర్న్డ్ అప్ యాజ్ యూజువల్. సో వెరీ లక్కీ, చాలా లక్కీగా అనిపిస్తుంది ఇలాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉన్నందుకు, ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు. కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక స్మూత్ లవ్ స్టోరీ, డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాను. అలాగే వాణి మ్యామ్, ఉమెన్ విత్ గ్రేట్ ఐడియాస్, ఇట్ హ్యాస్ బిన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్. టుడేస్ హీరో శేఖర్ చంద్ర, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురు హీరోస్ ఫిల్మ్స్ కూడా, ముగ్గురికి రెండు రెండు ఫిల్మ్స్ చేస్తున్నారు శేఖర్ గారు. నేనే ఇంకా ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాను, బట్ డెఫినెట్గా ముందు ముందు ఇంకా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాంగ్స్ విన్న తర్వాత ఇంకా ఇంకా, అంటే ప్రతి సినిమా శేఖర్ గారితో చేస్తేనే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. కమింగ్ బ్యాక్ టు సినిమాటోగ్రఫీ, రాజశేఖర్ గారు వండర్ఫుల్ మ్యాన్, నాకు సినిమాటోగ్రఫర్ కంటే ఒక ఫ్రెండ్గా బాగా పరిచయం. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ, హోప్ ద ఫిల్మ్ డస్ వెల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ వ్యోమ, షీఈస్ అ న్యూ కమర్, సేమ్ లైక్ సూజో అండ్ పూజా హ్యాస్ బిన్ వర్కింగ్ అ లాట్, బట్ Sujo and Vyoma's first film, they've done a great job. They've been very good on set, and yeah, I've learned a lot from them, I should say. Prati film oka learning experience antaru. So ee entire unit nunchi chaala chaala nechukunanu, and hope this film is a very big hit. My fingers crossed. Thank you, and bless me. Yeah.
Thank you, Prince. We are definitely hoping and praying for you for another hit in your career. Thank you and best wishes to you. And finally, director of this film, Vani Garni Matladavalsindiga Kortunanu. Good evening, everyone. మీరంతా చక్కగా ఓపిగ్గా వచ్చి ఇవన్నీ చూశారు ఇప్పటిదాకా. ఐ హోప్ మీరు ఇదంతా మీకు ఈ సాంగ్స్ అన్నీ నచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ క్రెడిట్ అంతా మొత్తం శేఖర్ చంద్ర గారిది. అద్భుతంగా 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ పాపం ఆయన్ని చాలా విసిగించాను. చాలా చక్కగా ఓపిగ్గా నాకు కావాల్సినట్టుగా సాంగ్స్ చేశారు. ఇక లిరిక్స్ వస్తే 3 లిరిక్స్ మన భాస్కర్ భట్ల గారు రాశారు అద్భుతంగా. ఆయన కూడా అంతే ఓపిగ్గా. సో సింగర్స్ కూడా అద్భుతంగా పాడారు. తర్వాత ఒక తను శరణ్య తనే రాసింది. అనుకోకుండా నేను కూడా ఒక పాట రాశాను, అది కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ వర్కింగ్ విత్ శేఖర్ చంద్ర గారు. ఈ ఫంక్షన్ శేఖర్ చంద్ర గారిది, అందుకే ఆయన గురించి మాట్లాడుతున్నాం. సో శేఖర్ చంద్ర గారు చాలా ఓపిగ్గా ఆఖరికి బీజియం కూడా విసికిచ్చి విసికిచ్చి ఆయన దగ్గర చాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. హీస్ సో గ్రేట్. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా మూవీ విషయం వస్తే ఇంకా యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే, అంత అద్భుతమైన సాంగ్స్కి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు మనకి స్వర్ణ మ్యామ్, తర్వాత నిక్సన్ సార్ ఆయన రానట్టున్నారు, తర్వాత యానీ మ్యామ్, వీళ్ళు ముగ్గురు మనకి కొరియోగ్రాఫర్స్ చాలా అద్భుతంగా చేసిచ్చారు. సో తర్వాత ఆ అద్భుతాన్ని చక్కగా చిత్రీకరించారు మన శేఖర్ గారు చాలా అద్భుతంగా. నాతో ట్రావెల్ చేయటం వీళ్ళందరికీ చాలా కష్టమయ్యే ఉండుంటుంది నేను అనుకోవటం, బాగా విసిగిచ్చి పని చేయించుకున్నాను. సో శేఖర్ గారు చాలా ఓపిక్గా నేను ఎలా అడిగితే అలా చేసిచ్చారు ఆయన కూడా. తర్వాత ఇంకా మా హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళని ఇంకా 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 అనేసి వాళ్ళని విసిగిచ్చాను. సో వీళ్ళందరూ ఎంతో ఓపిక్గా నాకు ఎలా కావాలో అలా చేసి చాలా చాలా కోఆపరేట్ చేశారు. నా ఎంటైర్ టీమ్ చాలా ప్రేమతో చాలా సహనంతో నన్ను భరించారు 35 రోజులు. సో వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ప్రొడ్యూసర్స్ నేను ఏమంటే అది ఏమి కాదనుకుండా అన్నీ నాకు సమకూర్చి పెట్టారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక అంటే పేరున ఎవరిని చెప్పలేకపోను. అంటే మన సుజో గారు కొత్త అతను అద్భుతంగా చేశాడు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. తర్వాత మన సెకండ్ హీరోయిన్ షీఈస్ ఆల్సో గ్రేట్, పూజా రామచంద్రన్, హర్ స్క్రీన్ ప్రజెన్స్, కల్పలత గారు, సమీర్ గారు, చాలా మంచి మంచి యాక్టర్లు అందరూ మనకి వచ్చారు, చాలా బాగా చేశారు, చక్కగా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ మూవీ బాగా మరల తెలిపిన మూవీ బాగా సక్సెస్ అవ్వాలని నేను ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్కి, తర్వాత ఇంకా టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ పేషెంట్లీ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. మరి ఇంకా నెక్స్ట్ మనం థియేటర్స్లోనే కలుసుకుందాము. థియేటర్లో రిలీజ్ డేట్ కూడా అతి త్వరలో అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు కొంతమందికి మేము థ్యాంక్స్ చెప్పాలి, లైక్ ఫస్ట్ జే మీడియా ఫ్యాక్టరీ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ఈరోజు మ్యూజిక్ని మార్కెట్లో రిలీజ్ చేశారు, అండ్ అఫ్కోర్స్ పాత్రికేయులందరికీ అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది మీడియా అందరికీ కూడా మా థ్యాంక్ యూ. అండ్ ఇంకా పెద్ద థ్యాంక్ యూ ఇందాకే మేడం చెప్పారు ఫర్ పేషెంట్లీ బీయింగ్ విత్ అస్ అండ్ సిట్టింగ్ ఆల్ త్రూ. మా ఆడియన్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఆడియో లాంచ్ అ సక్సెస్. అండ్ మళ్ళీ నెక్స్ట్ థియేటర్స్లో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ నైట్.